పురుగు మందు పంచాయతీ బూమ్ బూమ్ బియర్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ మట్టు లేకనే పాని కొడితే పురుగులు రావని చెప్పారు. అది మన రైతన్న సమస్యలు. ఇంకో మగన్ చెప్పారు తల్లి, ఇరవై ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు ఏకంగా 31 ఎంపీలు ఉన్నారు. ఎవరు మెడ ఉంచావు? ఎవరు మెడలు ఉంచుతున్నారు? ఏమే జగన్ రెడ్డి, నీకు సిగ్గు లేదా? రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేదానికి పౌరుషం లేదా? ఎన్నికల ముందర ఢిల్లీని గలగలలు ఆడిస్తాను. వాళ్ళని చూస్తే ఈయన కాలు గలగలగలగల ఆడతాయి. మోడీ గారు వస్తే డైవ్ అయ్యా, కాలు ఎక్కడా, కాలు పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలంటాడు. ఆ రోజు అన్నాడు ప్రత్యేక హోదా వస్తే పిల్లలకి వచ్చగలొస్తే అని. ఏమైంది ప్రత్యేక హోదా? గోవిందా గోవిందా. ఈరోజు రైతన్న అప్పులు పాలయ్యి రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానం. కార్మికులకి పని లేక ఇసుక దొరక్క వలసలలే పరిస్థితి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సిపిఎస్ బంద్, వారంలో సిపిఎస్ ఇస్తాడు. ఏమైంది ఏమైంది సిపిఎస్? అది కూడా గోవిందా గోవిందా. అయ్యా మన సాక్షి జీత గారు ఒకరు ఉన్నారండి, ఆయన ప్రభుత్వ సలహాదారుడు, పవర్ బ్రోకర్. ఆయన పేరు సజ్జల. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట, అయ్యా ప్రజలు అడుగుతున్నారు మనం ఏం పీకాము అని. అప్పుడు జగన్ గారు చెప్పారంట సజ్జల గారికి, అన్న క్యాంటీన్ పీకాం కదా, చంద్రన్న బీమా పీకాం కదా, ఉద్యోగాలు పీకాం కదా, పండుగ కానుకలు పీకాం కదా, బీసీలకి స్థానిక సమస్య ఎన్నికల్లో రిజర్వేషన్ పీకాం కదా. ఈ చెప్పండి అన్నా ప్రజలకి మనం ఏం పీకాము అని జగన్ రెడ్డి చెప్పాడు. అయ్యా సొంత బాబాయిని గెడ్డపార తీసుకుని కసితో రాత్రి చంపించిన వ్యక్తిని ఏమంటాం? క్రిమినల్ అంటాం. అవునా కదా? క్రిమినల్ అంటాం. తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేసినాడు ఏమంటాం? క్రిమినల్ అంటాం. ప్రజల్ని వేధించేవాడిని కూడా క్రిమినల్ అంటాం. ఆ తాడేపల్లి కొంపలో ఒక క్రిమినల్ ఉన్నాడు, అతని పేరే జగన్మోహన్ రెడ్డి. క్రిమినల్ చుట్టూ ఎవరుంటారమ్మా? క్రిమినల్స్ ఉంటారు. ఏమ్మా రౌడీల చుట్టూ ఎవరుంటారు? రౌడీ షీటర్లు ఉంటాడు. ఈయన జిల్లాకు ఒక క్రిమినల్ తయారు చేశాడండి. మన జిల్లా క్రిమినల్ పేరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బినామీయే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంకట గౌడ్ గారు. అవునా కాదా? అవునా కాదా?